కత్తిపాటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గెలుపు కోరుతూ ఎన్ఆర్ఐలో ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి రానున్న ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఐదేళ్ల నుండి చాలా మోసపూరితమైన వాగ్దానాలు, కుట్రపూరితమైన రాజకీయాలు, చాలా రకంగా ఒక్క మెన్షన్ చేసే జగన్ అని మంచి చేయాలి మంచి ఆశయాలతో వాళ్ళ నాన్నగారి కన్నా కానీ మంచి పాలనని ఆ మంచి రోజులు తేవాలని చెప్పి ఒక మనిషి తపన పడుతుంటే ఆ ప్రజలకు మంచి చేయాలేలాగా నా బాధ్యత లాగా నాంతట నేనుగా వెళ్ళి చెప్పాలి ప్రజలకి, సామాన్య ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒక విశ్వాసం, నేను సామాన్య మధ్యతరగతిలో పుట్టిన నేను ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి పథకం ద్వారా ఎంబీఏ లాంటి ఉన్నత విద్యని అభ్యసించి మంచిగా ఫారిన్ కంట్రీలో ఎన్నాళ్ళగా సెటిల్ అయ్యాను. ఈరోజు నేను నా ఫ్యామిలీ బాగుంది అంటే ఆ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి చలవ మంచి చేయాలి, అందరూ బాగుపడాలి, సమాజం బాగుపడాలి, అన్ని తరగతులు అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి అని చెప్పి తపన పడ్డారు ఆయన. నా పేరు పొన్ను చంద్రరావు అండి, లండన్ నుంచి వచ్చాను యూకే ఎన్ఆర్ఐ విభాగం తరఫున. సో మేము గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒకటైపోయారు. పవన్ కళ్యాణ్, కేఏపాల్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి కూడా అగైన్ సీఎం చీఫ్ మినిస్టర్కి సపోర్టుగానే వర్క్ చేస్తూ ఉన్నారు. పేరుకి వీళ్ళందరూ సపరేట్గా వేరువేరుగా పోటీ చేస్తున్నప్పటికీ అందరూ కలిసి కొన్ని కొన్ని సీట్లు పంచుకొని ఏ సీట్లతో వాళ్ళు కావాలనుకున్నారో ఆ సీట్లో టీడీపీ వీక్ క్యాండిడేట్ని పెట్టడం, అదేవిధంగా ఎక్కడైతే టీడీపీ స్ట్రాంగర్ ఉంటారో సెలెక్టెడ్ సీట్లో ఓన్లీ సెలెక్టెడ్ సీట్లో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని పెట్టాడు. మిగతా అన్ని చోట్ల కూడా అతను చాలా వీక్ క్యాండిడేట్స్ని పెట్టేసి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము కొత్తపాటులో ఎన్ఆర్ఐ అండ్ ఐటీ వింగ్ రావాలి జగన్ కావాలి జగన్ బస్ క్యాంపెయిన్ యొక్క మోటో ఏంటి, సో జగన్ అన్న వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు, ఆయన పెట్టిన నవరత్నాల పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళి వాటి యొక్క ఉద్దేశాలు వాటి యొక్క ఉపయోగాలు ఆయన వస్తే ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఇంటికి ఎంత మంచి జరుగుతుంది అనే విషయాన్ని మేము జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి సో వారి యొక్క నేను లండన్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన దానికి ప్రధాన కారణం గత 5 సంవత్సరాలుగా ప్రజలకు పడుతున్న కష్టమంతా చూస్తున్నాము. నాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాము. 2004 ముందల ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తను చేయగలిగారని చెప్పారు. ఏదైనా ఆ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అలానే గెలిచిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్ హామీ పథకం పైన మీదనే పెట్టారు. అదే అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. అంటే ఏంటంటే మనం ఇచ్చిన మాట మీద నిలబడాలి. 2014 చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే ఒక నాయకుడు ఎలా ఉండకూడదు, ఏమేమి చేయకూడదు అన్నీ చేశారు. ఏంటి అని అంటే నోటుకు వచ్చిన 650 హామీలు ఇచ్చారు. తన తొలి సంతకం ఈ రైతు రుణమాఫీ. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.